జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. వృషభరాశి కలిగిన వారికి ఈ మే మాసమైనటువంటి 5వ నెలలో మొదట 1 నుండి 15వ తారీఖు వరకు, 1వ తారీఖు బుధవారము అష్టమితో మొదలుకొని 15వ తారీఖు బుధవారము అష్టమితో ముగిసేటటువంటి ఈ 15 రోజుల వ్యవధి కాలంలో ఈ వృషభరాశి కలిగిన వారికి స్త్రీ పురుషులలో ఈ అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి ఫలితాలను ఎలా సూచిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి కొంచెం భయభ్రాంతులు కలిగినటువంటి సంఘటనలు, ఏదో తెలియని మనసుకి ఆందోళన చెందే పరిస్థితులు, తర్వాత ఉన్నట్టుగా ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా ఆరోగ్య పరిస్థితులు కానీ వారి యొక్క మైండ్కు ఉన్నటువంటి తెలివిని కానీ కోల్పోయేటటువంటి పరిస్థితులు, సమస్యలు చుట్టుముడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి ఈ సమయంలో. కానీ అవేవి కూడా వీరిని దరిచేరేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ధైర్యంగా ధీమాగా నిలబడగలిగి ఏ పనినైనా మేము సులువుగా సాధించగలుగుతామనేటటువంటి వృషభంలో ఉన్నటువంటి ఒక ధైర్యాన్ని మీరు నిలబెట్టుకొని నిలబడగలుగుతారో, దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆపద చేయాలనుకున్న మనిషి కూడా మిమ్మల్ని చూసి భయపడేటటువంటి పరిస్థితి జరగటం, కొంతమంది మనం ఏదైనా కట్టాల్సిన రుణం ఉండి మనల్ని పదే పదే హింసిస్తున్నా వారి నుంచి కొంచెం ఇబ్బందులు తగ్గిపోవటం, లేదంటే మనకెవరైనా కట్టాల్సింది ఉండి వారు కట్టకుండా వేధిస్తున్నా ఆ డబ్బు అనేది మీరు వసూలు చేసేటటువంటి పరిస్థితులు జరగటము, ఎక్కడా కూడా మీ వైఖరిని మీ విధానాన్ని చూసి ఎదుటివారు కాస్త ఆశ్చర్యపడేటటువంటి పరిస్థితి మీకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంతకు ముందులాగా బిక్కు బిక్కుగా భయం భయంగా మనం ఏం సాధిస్తామో ఏం చేయగలుగుతామో మనకు అవుతుందా లేదా, మనం మాట్లాడితే ఆ మాట అమలవుతుందా లేదా, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, కుటుంబ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ఏం చేయగలుగుతామనే ఏదైతే ఈ మీకు ఈ చెడు సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయో దాన్ని తీసి పక్కకు పెట్టేసి ఈ సమయకాలం మీరు కొంచెం ధైర్యంగాను, అంటే మనం మాట్లాడేటప్పుడు తప్పు లేనంతవరకు ఎంత పెద్ద వ్యక్తితోనైనా సరే నిలబడి మాట్లాడగలిగే ధైర్యము, చేసే పనుల్లో చెడును దృష్టిలో పెట్టడం కన్నా మంచిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగవలే ప్రయత్నము, కాస్త కష్టంతో కూడినటువంటి పనినైనా కొంచెం రిస్క్ తీసుకొని చేయగలిగినట్టయితే మీకు ఈ సమయకాలం వ్యాపారంలోనూ నిలదొక్కునే పరిస్థితులు జరుగుతాయి, ఉద్యోగంలోనూ పై అధికారుల ద్వారాగా పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతలు మీకు నిలబడే పరిస్థితులు ఎదురవుతుంది. ఇటు ఏదైతే మీ ఆర్థిక పరిస్థితుల వలన గత కొంతకాలంగా పడుతూ లేస్తూ ఇబ్బందులు పడుతూ ముక్కి ములిగి ఏదైనా 1 రూపాయి సంపాదించి దాబెట్టేసరిగా అది ఏదో ఒక అవసరం మీద ఖర్చులు అవ్వటము, అడిగిన వారికి సకాలంలో కట్టలేకపోతాం, మనం ఎవరిని వసూలు చేయాల్సినట్టు వసూలు చేయటం బాధపడుతున్న ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా ఈ టైంలో మీకు అనుకూలంగా మారతాయి. కాబట్టి దానికని మీరు ఏ పనినైనా కూడా ధైర్యంగా ధర్మంగా ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీకు మంచి జరిగేది, యోగ్యం కలిగేటటువంటి అంశము తప్పకుండా మీకు అనుకూలం జరిగేటటువంటి ప్రాప్తము జరుగుతుంది. ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి కుటుంబ విషయాలలో పిల్లల వలన కానీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు చేసేటటువంటి పుణ్య ప్రభావం వలన, భార్య వలన, బిడ్డల వలన మనశ్శాంతి తోడవటము, అదే మాదిరిగా బయట ఉన్నటువంటి సమస్యలను కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను పోల్చి చూస్తే ఇంట్లో నుంచి మనశ్శాంతి తోడవుతుంది, బయట జరిగే పరిస్థితుల వలన మిమ్మల్ని మీరు నేర్చుకోగలిగే పరిస్థితి ఈ సమయకాలం మీకు తయారవుతుంది. కాబట్టి ఎక్కడా కూడా ఒకరి కింద లోపడేటటువంటి పరిస్థితి లేకుండా చివరి వరకు, అంటే చివరి లైన్ దాటేంతవరకు కూడా ఓడిపోతామని మీరు డిసైడ్ అవ్వకుండా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటేనే ఈ సమయకాలం తప్పకుండా మంచి రిజల్ట్ మీకు పొందేటటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఇదంతా మీ ప్రవర్తన, మీరు ఆలోచించే విధానము, మీ నడవడికి ఇలా ఉండగలిగినప్పుడే
మీ సమయం మీకు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది. ఇక వ్యాపార నిమిత్తంగా కానీ, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కానీ, అలాగే ఈ ఉద్యోగదారుల్లో కూడా చక్కటి ఫలితాలని వారు వారి కష్టార్జితం సంబంధించినటువంటి అనుకూలతలను కూడా తప్పకుండా ఏర్పరచుకుంటారు. సమాజంలో గతించిన కాలం కన్నా ఇప్పుడున్న సమయకాలంలో కొంతవరకు పర్వాలేదనేటటువంటి పేరు సంపాదించుకుంటారు. కొంతమంది స్త్రీల పరంగా, స్త్రీల స్నేహాల విషయంలోనూ కానీ, స్త్రీలకు పురుషుల స్నేహాల విషయంలో కానీ, అనుకోని పరిచయాలని ఎంత తక్కువ టైంలో వదిలేస్తే అంత మీకు మంచిది. ఎక్కడ జరిగిన పరిచయం, ఎక్కడ జరిగిన మాట అక్కడే విడిచిపెట్టాలి తప్ప, ఆ స్నేహాన్ని మైండ్లో పెట్టుకోగలిగితే తర్వాత మీరు సమస్యల్లో పడే పరిస్థితులు జరుగుతాయి. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినవి, బంధుమిత్రు అనురాగాలకి, ప్రేమాభిమానాలకు సంబంధించివి, తర్వాత విందు వినోదాలకు సంబంధించి, దైవ కార్యక్రమాలకు సంబంధించి, ఈ పనులన్నీ కూడా ఈ టైంలో ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసే పరిస్థితులు జరుగుతాయి. ఏదైనా విలువైన స్థలము, ఇల్లు, పొలము, దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా మొదలు పెడతారు. అదేవిధంగా ఎంతోకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి గృహానికి సంబంధించినటువంటి సమస్య కూడా మీరు మొదలు పెట్టే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చు. ఆరోగ్య పరిస్థితుల్లో మాత్రము చాలా అప్రమత్తంగా ఉండటము చాలా అవసరము. కొంతమంది శత్రువుల నుంచి, చెడు చేసేటటువంటి వ్యక్తుల నుంచి మాత్రము ఏమరపాటుగా ఉంటే సమస్యలు పడేది మీకు చాలా ఎక్కువ అవుతుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా స్త్రీలతో కానీ, స్త్రీలకు పురుషులతో కానీ, పురుషులకు స్త్రీలతో కానీ జరిగే కొన్ని స్నేహాలు ఎక్కడ ఎక్కడ వదిలేసుకొని పోవాలి తప్ప, వాటిని మైండ్లో తెచ్చుకోగలిగితే మీరు చాలా లోతులో పడి, పాతాళంలో పడే అవకాశాలు కూడా ఈ సమయకాలంలో మీకు ఉంది. అది గుర్తుంచుకోవాలి. తర్వాత కొన్ని కేసులు, తర్వాత కోర్టుకు సంబంధించిన ఇబ్బందులు, గత కొంతకాలంగా ఏదైనా పెండింగ్ పడే ఒక పని మీద కేసులు వలన పెద్ద మనసుల్లో ఇలా సమస్య తెగగా తిరుగుతున్న వ్యవహారం ఏదైతే ఉందో, అది ఈ సమయంలో దాన్ని ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు చేస్తారు. అందులో మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ పిల్లల చదువుల గురించి, విదేశాలు పంపించే పనులు కానీ, పెద్దవారు విదేశాలు ఉద్యోగ ప్రభావాల గురించి వెళ్ళేది, అక్కడ కాస్త నిలకడ పడేది, ఈ పనులన్నీ కూడా ఒక మంచి మంచి చక్కటి ఆలోచనలకి పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి రాశి కలిగిన వారు ఈ 15 రోజుల వ్యవధి కాలంలో 8వ తారీఖు బుధవారం అమావాస్య నాడు అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడైతే దగ్గరలో ఉంటుందో ఆ ఆలయానికి వెళ్ళి అందులో నవగ్రహాల యొక్క ప్రదర్శన కానీ, లేదంటే ఆవునేతు దీపం కానీ వెలిగించే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆ ఆవునేతు దీపం పెట్టడం వల్ల మీకు మనశ్శాంతి కలిగేటటువంటి ప్రశాంతత కూడా చక్కకుండా చేకూరుతుంది. సర్వే జన సుఖనో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా, గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.